వీక్షకులందరికి నమస్కారం. ధను రాశి వారికి నవంబర్ మాసంలో ఏ విధమైనటువంటి శుభ ఫలితాలు కలగబోతున్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. ముఖ్యంగా ధను రాశి వారికి, అంటే ధను రాశిగానే కాదు అందరికీ కూడా నవంబర్ చాలా కీలకమైన మాసం. ఎందుకంటే శని వక్రత్యాగం చేయబోతూ ఉన్నారు. నవంబర్ 5వ తారీఖున శని వక్రగతిని వదిలిపెట్టి రుజు మార్గంలో ప్రయాణం చేస్తారు. ఇప్పటికే అర్ధాష్టమ రాహు దోషం ఏర్పడింది నవంబర్ ప్రారంభంలోనే. అలాగే గురువు పంచమ స్థానంలో ఉన్నారు. గురు బలం మాత్రం ఉంది, శని బలం ఉంది, రవి కుజుల బలం ఉంది, శుక్రబుధుల బలం ఉంది. దాదాపుగా 5-6 గ్రహాలు చాలా యోగించే స్థితిలో ఉన్నాయి ధను రాశి వారికి. ఇది చాలా గొప్ప విషయంగా చెప్పచ్చు. నవంబర్ 17 వచ్చేంత వరకు ఈ రాశి వారికి చాలా అసలు తిరుగులేదు. వాళ్ళు అసలు భయపడాల్సిన పనుల ఎక్కడా కూడా ఆగడం అనేటువంటిది ఉండదు, దూసుకుపోయే పరిస్థితులే. కారణం ఏంటి అంటే లాభంలో రవి కుజుల యొక్క స్థితి, అలాగే శుక్రబుధుని యోగించడం, అలాగే గురు శని యోగించడం, అలాగే చంద్రుడు యోగించడం. దాదాపుగా 6 నుండి 7 గ్రహాలు పూర్తి స్థాయిలో అనుకూలం. అటువంటప్పుడు అసలు ధను రాశి వారిని ఆపేవారే ఉండదు, ఉండరు. ఏ రంగంలోనైనా వీరిదే పైచే, ఆర్థికంగా కానీ ఆరోగ్య పరంగా కానీ ఐశ్వర్యంలో కానీ అటు ఉద్యోగ వ్యాపారాల్లో కానీ చదువులో కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో కానీ ఇలా ఏది చూసుకున్నా కూడా ఒక్కొక్క గ్రహం ఇచ్చే ఫలితాన్ని చూసుకున్నప్పుడు రాహు మాత్రం అర్ధాష్టమ స్థానంలో కొంత 4 కాళ్ళ జంతువుల వల్ల కొన్ని ఇబ్బందులు సృష్టిస్తాడంటే రోడ్డు మీద వెళ్ళేటప్పుడు కుక్కల వెనకబడుతూ ఉండడము, లేదా 4 కాళ్ళ జంతువుల వల్ల ఏదైనా సమస్యలు రావడం, అలాగే క్రిమి కీటకాలు ఏవైతే ఉంటాయో, విషపూరితమైనటువంటి పాకే జంతువులు, ఎగిరే జంతువులు, ఈదే జంతువులు ఏవైతే ఉంటాయో వాటి వల్ల, అంటే కొంతమంది తేలు కొట్టడము, పావు గరవడము, ఏవోటి అలా విషపూరితమైనటువంటి జంతువులు ఉంటాయి చూస్తారు వాటి ద్వారా కొద్దిగా, అలాగే ఫుడ్ పాయిజన్. ఎక్కువ ధను రాశి వారు జాగ్రత్తగా ఉండవలసినటువంటి విషయం ఫుడ్ పాయిజనింగ్. అంటే చాలా కాలం నిల్వ ఉంచినటువంటి పదార్థాలను తినడం ద్వారా అజీర్తికి సంబంధించి ఉదర సంబంధమైనటువంటి వ్యాధులు రావడం పేకల మీదకి వస్తుంది. కాబట్టి తిండి తినేటప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇది రాహు ఇచ్చేటువంటి ప్రధానమైన సమస్య ఇది నవంబర్ నెలలో. ఇది దాటితే గురువు పంచమంలో ఉన్నారు కాబట్టి అది ఆర్థికంగా ఆరోగ్య పరంగా బాగుంటుంది, ఉద్యోగ పరంగా బాగుంది, అలాగే ఉద్యోగంలో ఎదుగుదలకి, ప్రమోషన్కి, ఏదైనా కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తే దాంట్లో కొంత ఉన్నతమైనటువంటి స్థితికి, పై అధికారులతో సఖ్యతకి, లేదా ఏదైనా ప్రైవేట్ ఉద్యోగంలో ఉంటే గవర్నమెంట్ ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తే ఆ గవర్నమెంట్ ఉద్యోగం రావడం లాంటి అంశాలు, ప్రైవేట్ ఉద్యోగంలోనే స్థిరత్వం ఏర్పడడం, కాంట్రాక్ట్ ఉద్యోగాలు పర్మనెంట్ అవడం, ఇలా ఏదైనా ఉద్యోగంలో గుర్తింపు లభించి డబ్బు అంటే సంపాదించేటువంటి ఆ ధనం పెరిగేటువంటి పరిస్థితులు ఇవన్నీ కూడా ఈ ధను రాశి వారిలో ప్రధానంగా కనబడుతున్నాయి. అలాగే అసలు ఆర్థికంగా కానీ ఆరోగ్యపరంగా కానీ 17వ తారీఖు వరకు అసలు చూసుకోవాల్సిన పనుల 17వ తారీఖు ఏమవుతుంది అంటే ఒకే రోజున రవి కుజుల మార్పు జరుగుతుంది. నవంబర్ 17 రవి కుజులు అప్పటి వరకు తులరాశిలో ఉండి వృశ్చికంలోకి వస్తారు. ఒకేసారి రవి వ్యయంలో కుజుడు వ్యయంలో పడిపోతారు కాబట్టి ఈ నవంబర్ 17 దగ్గర నుండి కొద్దిగా స్థాన భ్రంశం జరుగుతుంది. అంటే స్థాన చలనం కలగడం, ప్రయాణాలు జరగడం, అలాగే కొద్దిగా ధనం ఖర్చు పెట్టడం, తీర్థయాత్రలు, ధార్మిక కార్యక్రమాలు, బంధువుల రీత్యా ధనాన్ని ఖర్చు పెట్టడం, లేదా ఏదైనా కొంత ఏదైనా శుభ కార్యక్రమాలు చేయడానికి ధనం అప్పుగా తీసుకోవడం, ఇలా కొంత ఒడిదుడుకులు అనేటువంటివి అప్పుడు ఏర్పడతాయి. కాబట్టి ఈ రాశి వారికి ప్రత్యేకించి అంత ఆర్థికంగా ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు అయితే ఈ మాసంలో లేవు. అనారోగ్య సమస్యలు కూడా ఏమీ లేవు. కాకపోతే ముందుగా మనం చెప్పుకున్నట్టు రాహు ఇచ్చేటువంటి ఫలితాల నుండి మాత్రం కొంత జాగ్రత్తగా ఉండాలి. అదొకటి జాగ్రత్తగా చూసుకుంటే మిగతా పరిస్థితులన్నీ కూడా చాలా అనుకూలంగా ఉన్నాయి. అలాగే 17వ తారీఖు దాటిన తర్వాత నవంబర్ 17 దగ్గర నుండి 12వ స్థానంలో ఎక్కువ సంఖ్యలో గ్రహాలు ఉంటాయి కాబట్టి అప్పుడు కూడా ఖర్చు పెట్టేటువంటి ధనం జాగ్రత్తగా చూసుకోవాలి. అన్యాక్రాంతం కాకుండా అంటే మీరు సంపాదించుకున్నటువంటివి, మీరు కష్టపడి పోగుపెట్టుకున్నటువంటివి అన్నీ కూడా ఇతరులను దొంగిలించకుండా, ఇతరులు అన్యాక్రాంతం అవ్వకుండా జాగ్రత్తగా చూసుకున్నట్టయితే మరింత స్థితిగతులు బాగుంటాయి. మరి ముఖ్యంగా ఈ మాసంలో ప్రధానంగా సూర్యారాధన ఎక్కువగా చేస్తూ ఉండండి, అలాగే సుబ్రహ్మణ్యారాధన ఎక్కువగా చేస్తూ ఉండండి. కార్తీక మాసం అంతా కూడా ప్రదోష కాలంలో దీపారాధన చేసేటువంటి ఒక మంచి అలవాటుని అలవర్చుకుంటే ఈ రవి కుజులు ఇచ్చేటువంటి ఆ దోషం తొలగిపోతుంది. ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణ చేస్తూ ఈ 17వ తారీఖు దాటిన తర్వాత ఎర్రటి పళ్ళు ఆదివారం మంగళవారం దానం చేస్తూ ఉండడం ద్వారా ధను రాశి వారు ఈ మాసంలో మరింత శుభ ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది.